ప్రైస్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వారం వారం మీ ముందుకు ఈ రీతిగా రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈరోజు యొక్క అంశం అభ్యంతరము. దేవుని యొక్క వాక్యములో లోకాసువార్త 17:1 అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ అనే మాటను మనం చూస్తున్నాం. అభ్యంతరములు అనేవి, దాని మీద కొన్ని విషయాలను మనం పరిశీలించేద్దాం. మరి దేవుని ఉద్దేశాలకు అభ్యంతరంగా ఉండకూడదు. మత్తయి 16:21-23 తను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొందుతారని చెప్పి యేసుప్రభువారు చెప్పినప్పుడు పేతురు భక్తులు అంటున్నాడు, అది నీకు కలగదుగా. ప్రభువారు ఒక మాట చెప్పారు, పేతురు నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు, నువ్వు మనుషుల ఉద్దేశాలను చూస్తున్నావు తప్ప దేవుని ఉద్దేశాన్ని ఎరగలేదని చెప్పాడు. రెండవదిగా మనం చూసినప్పుడు చట్టాలకు అభ్యంతరంగా ఉండకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిపి కపెర్నహూము ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారంగా పన్నును వసూలు చేయ అధికారి ఒకరు వచ్చి మరి హర్షకేలు పన్ను కట్టమన్నప్పుడు అక్కడ శిష్యులు అంటారు, ఇది మనం ఎందుకు కట్టాలన్నప్పుడు యేసుప్రభువారు అన్నారు, లేదు నీవు ఖచ్చితంగా సముద్రానికి వెళ్ళు, ఒక చేపను పట్టుకురా, ఆ చేప నోరు తెరిచినప్పుడు అందులో ఒక షేకెల్ ఉంటుంది, అది తీసుకొచ్చి నాకును నీకును పన్నును చెల్లించు అంటాడు యేసుప్రభువారు. మూడవది మనం చూసినప్పుడు దేవుని సంఘమునకు అభ్యంతరకరముగా ఉండకూడదు. 1 కొరింథీ 10:32 నీవు దేవుని సంఘమునకు అభ్యంతరము కలుగ చేయకడని పౌలు గారు తెలియజేస్తారు. ఎందుకంటే అది శ్రమ అతనికి తెలుసు. ఒకరోజు నా సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాలను అతడు పాడు చేసి ఎంతటి శ్రమ అనుభవించి మళ్ళీ దేవుని వద్దకు వచ్చాడో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దేవుని సంఘమునకు మీరు అభ్యంతరకరంగా ఉండొద్దు అంటున్నాడు. నాలుగవది, దేవుని ఎన్నికకు అభ్యంతరకరంగా ఉండకూడదు. మనం చూస్తే దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న ఎన్నుకను సహించలేక సౌలు అనేక సార్లు దావీదు మీద ప్రతీకారం తీర్చుకొని దావీదును హతమార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. సౌలు అంతకంతకి దిగజారిపోయి తన ఉనికిని, తన ప్రభావాన్ని, ఆఖరికి తన అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 5, నేరం మోపేందుకు అభ్యంతరకరంగా ఉండకూడదు. ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనే ఒక వ్యక్తి మృతికి దారిని వెళ్తూ వంగి నమస్కరించలేదని మరి కక్షతో అతడితో పాటు అతడిని చంపడం గొప్ప విషయం కాదు కానీ అతడు అంతకంటే మించిన కార్యం చేయాలని చెప్పి యూదులందరినీ హతమార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఏ ఉరికంభం మీద యూదుల్ని హతమార్చాలని చూశాడో అదే ఉరికంభం మీద హామాను మరణించినట్లుగా మనం చూస్తున్నాం. 6, పాపం చేసి మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. యెహోషువా తన సైన్యము ప్రార్థనా సైన్యం అంతా కలిపి ఎరుకోను స్వాధీనపరుచుకునే క్రమంలో ఆకాను అనే వ్యక్తి మరి అక్కడ ఉన్నటువంటి బంగారమును నగలను కొంత మట్టుకు దాచుకొని గుడారంలో మరి దాచుకొని ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలిసినటువంటి దేవుడు మరి యెహోషువాతో చెప్తున్నాడు, ఇదిగో నీతో కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ ఘోరమైనటువంటి తప్పిదం చేశాడు కాబట్టి అని చెప్పి అతను చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయేల్ అందరి మీదకి శ్రమ వచ్చినట్లుగా మనం దినవృత్తాంతల గ్రంథం 2:7 మనం చూస్తున్నాం. 7, సమర్పణ విషయంలో అభ్యంతరకరంగా ఉండకూడదు. ఆది అపొస్తల కాలంలో మనం చూసినప్పుడు మరి అననీయ సపీర అనే ఇద్దరు వ్యక్తులు మరి అపొస్తలుడికి వారి ధనమును భూమిని అమ్మిన ధనమంతా ఇచ్చి ఇల్లు అమ్మిన ధనమంతా ఇచ్చి ఆ సేవకు ఉపయోగపడతామని చెప్పి వారు మరి అక్కడ నుంచి వెళ్ళి అది అమ్మి వేసిన తర్వాత వారిలో స్వార్థం కలిగి కొంత మట్టుకు పట్టుకెళ్ళినప్పుడు అక్కడ అపొస్తలుడు మరి దేవుని యొక్క దాసులు ఎంత కమ్మేవంటే వారు అబద్ధం ఆడి పాపము చేసి వారి రకంగా దేవునికి వ్యతిరేకంగా తప్పిదం చేసి వారు మోసపోయారు, చివరికి వారి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మనం ఎవ్వరికీ కూడా ఎప్పుడు అభ్యంతరకరంగా ఉండకూడదు. ఆమెన్.